नमस्ते अन्ना अंदर की नमस्कार नकिली बंगारु कड्डीलनु विक्रयिस्तुन्नारन्न आरोपणल पैन रायल ओमन पोलीसुलु ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసు ఆన్లైన్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నకిలీ బంగారు కడ్డీలను విక్రయించడం ద్వారా మోసం చేశాడు అనే ఆరోపణలపైన మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడిపైన చట్టపరమైన చర్యలను పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్లల్లో ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగలించిన ఆరోపణలపైన ఆసియా జాతీయతకు చెందిన నలుగురు ప్రవాసులను దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసిందని చెప్పి అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని ఎవరైనా సరే ఎక్కడైనా మీకు బంగారం తక్కువ వస్తుందని చెప్పేసి ఎవరైనా మీకు బంగారం అమ్మే ప్రయత్నం చేసే దయచేసి కొనుగోలు చేయదండన్న ఒమన్ లోని షాపుల్లో అలాగే గుర్తింపు పొందిన షాపుల్లో మాత్రమే మీరు బంగారం కొనుగోలు చేయండి. అలాగే తక్కువకు బంగారం వస్తుందని చెప్పి మీరు బంగారం కొనుగోలు చేస్తే అది నకిలీదని తెలిసిన తర్వాత మీరే బాధపడవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సాఫర్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఏ వస్తువైనా సరే మొబైల్ ఫోన్ గాని ఇతర వస్తువులు గాని విలువైన వస్తువులు గాని బంగారం గాని ఏదైనా సరే తక్కువకు వస్తుందంటే దయచేసి కొనుగోలు చేయొద్దన్న. దాంట్లో 99.99% నకిలీవే ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.